అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా ఇక ఆచారం మొదలైందంటే మన తెలంగాణలో బోనాలతోని మోగుతుంది కదా పల్లెలు పట్నాలు పట్నం ముచ్చడ చెప్తే ముందుగాల హైదరాబాద్ ముచ్చడ చెప్పాలి హైదరాబాద్ బోనాలంటే తెలవనోళ్ళు ఉండరు విదేశాలకు కూడా పరిచయం హైదరాబాద్ బోనాల పండుగ అంటే తెలంగాణ సాంస్కృతిక చిహ్నము బోనాల పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బోనాల పండుగ మరి బోనాల పండుగ అంటే ఏంది అసలు బోనాల పండుగ ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు దీని వెనక సైంటిఫిక్ కారణాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ప్రాచీన భారత సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బోనాల పండుగ ఒక స్పెషల్ అన్ని వర్గాల వాళ్ళను దళిత బహుజనులను ఏకం చేసుకుంటా ముందటికి సాగే ఉద్యమమే బోనాల పండుగ మరి బోనాల పండుగ స్పెషాలిటీ ఏంది బోనాల పండుగ ఎందుకు చేస్తారు ఏ విధంగా చేస్తారు గ్రామ దేవతలకు ఏ విధంగా చేస్తారు ఈ బోనాల పండుగ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం బోనాల పండుగ అనేది నాలుగు వందల ఏండ్ల నుంచే ఉన్నది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో నాలుగు వందల నుంచి ఆరు వందల ఏళ్ళ కిందటి నుంచే కొనసాగుతూ ఉన్నది ఈ బోనాల పండుగ పల్లవులు పాలించిన రోజుల నుంచి కాకతీయుల వరకు కాకతీయుల నుంచి కులీ షాహీల వరకు నిజాం ప్రభువుల వరకు బోనాల పండుగ అట్లనే కొనసాగించుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా అట్లనే కొనసాగుతా వచ్చింది మొత్తం మీద పద్దెనిమిది వందల ఎనభై ఆరు తర్వాతనే ఈ బోనాల పండుగ తెర వచ్చింది ఇంకా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ప్రాచీన్యంలోకి వచ్చింది ఎక్కడ ఎక్కడి నుంచి బోనాల పండుగ అనేది ఎక్కువగా కొనసాగిందని ముచ్చట్లు మనం ఇప్పుడు చెప్పుకుందాం లెక్కకు చెప్పాలంటే ఈ బోనాల పండుగ ఒక స్పెషాలిటీ ఉన్నది ఏందనేది మనం చూద్దాం ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చింది దానికి మందు లేదు ఓ రోజు రోజు కుప్పల కుప్పల జనాలు అదైపోయేటోళ్ళు మొత్తం మీద ఏం చేయాలనో అర్థం కాక మధ్యప్రదేశ్కు ఇక్కడ నుంచి ఆర్ ఆర్మీ జవాన్లు మధ్యప్రదేశ్కు పోయిన కడా మొక్కులు మొక్కిన్రట ఈ ప్లేగు వ్యాధి ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గింపజెయి అనుకున్నవి అనుకున్నట్లయితే మేము కూడా తెలంగాణలో ఒక గుడి ఏర్పాటు చేసుకుంటాం కడతాము అని చెప్పేసి మొక్కుకొని రాగానే అనుకునే నెరవేరేటప్పటికీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇక్కడ కూడా కట్టిండ్రు అప్పటి నుంచి బోనము బోనం అనేది సమర్పించుకుంటూ వస్తానే ఉన్నది ఈ బోనాల పండుగ జరుగుతూ ఉన్నది ఇక పోతే పంతొమ్మిది వందల ఎనిమిదిలా మూసీ నది మూసీ నది పొంగింది పొంగి కొన్ని ప్రాణాలు అందులో మునిగిపోయినాయి కొన్ని ఇండ్లు మొత్తం హైదరాబాద్ మహానగరం అంతా ఆ మూసీ నది ఉధృతికి కొట్టుకొని పోయింది మనం చూసినాం ఆ వీడియోలు కానీ ఆ చరిత్ర కానీ మనం చూస్తే మనకు కనబడుతుంది అప్పుడు నిజాం ప్రభువులు ఏం చేసిండ్రంటే ఆ గడపలకు తాకిన మూసీ నది నీటిని బొట్టు పట్టుచీర పసుపు కుంకుమలు వీటితోని వాటికి పూజలు చేసి తల్లికి పూజలు చేసి శాంతించు తల్లి అని పూజలు చేసి ఇక సంవత్సరం సంవత్సరం బోనాలు తీసుకుంటూ వచ్చిండ్రు ఇది అప్పుడున్న చరిత్ర అప్పుడు మూసీ నది కొంచెం శాంతించింది అప్పటికి వరదలు తగ్గిపోయినాయి ఇక అప్పటి నుంచి బోనాల పండుగ జరుగుతానే ఉన్నది ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా పల్లవుల నుంచి మొదలుకొని లాస్ట్ గా ఎవరైతే పరిపాలించిండ్రో ఇప్పటిదాకా కూడా కొనసాగుతానే ఉన్నది బోనాల పండుగ ఆషాఢ మాసం మొదలుగానే ఆషాఢంలో అవుతుంది శ్రావణంలో కూడా అవుతుంది ఆషాఢ మాసం మొదలుగానే ఈ బోనాల పండుగ అవుతుంది ఏందంటే ముదుగాలు ముదుగాలు గోల్కొండల మొదలైతాయి ఈ బోనాలు గోల్కొండలో మొదలైన తర్వాత ఇక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలల్లో ఇటు పట్టణంలో ఉజ్జయిని మహంకాలి లాల్ బోనాలు అక్కన్న మాదన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇట్లా అన్ని జాగాలల్లో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ బోనాల పండుగ అసలు బోనం అంటే ఏంది బోనం ఎట్లా సమర్పిస్తారు బోనం అనే పదానికి అర్థమైంది అనేది ఇక్కడ మనం చూద్దాం బోనం అంటేనే అందులోనే లోపల అంతరార్థం అర్థం మొత్తం దాగున్నది బోనం అంటే భోజనం ఈ వన దేవతలు కానీ గ్రామ దేవతలకు గాని సమర్పించుకుంటారు చల్లగా తల్లి పిల్లా పాపలతోని అందరినీ ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని తల్లి అని చెప్పేసి మొక్కుకుంటా బోనాన్ని తయారు చేస్తారు ఆ బోనంలా అమ్మవారికి పలహారాలు సమర్పించుకుంటారు నైవేద్యం అంటారు నైద్యం పెట్టుడు అంటారు మన తెలంగాణలో అయితే ఇక నైద్యం పెట్టడానికి పచ్చి కుండలు కానీ రాగి బిందెలు కానీ వండుతారు పాలు బెల్లము ఇటు పోతే బియ్యము ఈ పరమాణం తయారు చేయడానికి వాడతారు పచ్చికొండల ఒకవేళ పచ్చికొండల ఈ భోజనం తయారు చేస్తే ఈ పరమాన్నం లేకపోతే నైవేద్యము అమ్మవార్లకు పెట్టే నైవేద్యం తయారు చేసినట్లయితే పచ్చకుండ చుట్టూ పసుపు కుంకుమలు కట్టి పసుపు కుంకుమలు సున్నంతో బోనాన్ని ఊదిచి యాపకొమ్మలు కట్టి పువ్వులు కట్టి ఆ బోనాన్ని బోనం మీద దీపాంత పెట్టి ఆ దీపం వెలిగించి మీద ఎత్తుకొని పోతారు మన మహిళలు ఆడోళ్ళు మొత్తం మీద అమ్మవారి అంశంగా కొలువబడతారు ఆ అమ్మవారి ఉధృతి అమ్మవారి ఉగ్రరూపం తగ్గాలని చెప్పేసి బోనం ఎత్తుకొని పోయేటోళ్ళ కాళ్ళు కూడా గడుగుతారు మంది మనం చూస్తాం ఆ సా ఆ సన్నివేశాలు ఇప్పుడు చాలా చూస్తాం మనం అది బోనం అంటే మొత్తం మీద అమ్మవారికి నైవేద్యం వండి తీసుకొని పోతారు అదే బోనం సమర్పించిన తర్వాత కోడి కోడిపిల్లలు ఇక మొత్తం మీద ఇవన్నీ కోసుకుంటారు విందు భోజనాలు కూడా చేసుకుంటారు మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పేసి నైవేద్యాలు కూడా సమర్పించుకుంటారు యాటలు కోస్తారు కోడి పుంజులు కోస్తారు ఇవన్నీ మనం చూస్తాం రైట్ మనం చూడాలే ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నదా బోనాలకు అని అంటే అవుననే సమాధానాలు వినబడతాయి ఎందుకంటే వానాకాలం మొదలుగానే ఈ బోనాల పండుగ సురువైతుంది బోనాల పండుగ అనగానే దేశంలోనే గొప్పగా జరిగేది ఎక్కడ అంటే తెలంగాణ అని పేరు టక్కునినబడుతుంది ఆషాఢం మొదలుగానే బోనాలు మొదలైతాయి ఆషాఢం అంటే వానలు వానలతో సురువైతుంది ఈ బోనాల పండుగ సైంటిఫిక్ రీజన్ ఏందయ్యా అంటే వానలతో మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది ఎక్కువగా వానలు పడితే నీళ్లు మారే అవకాశం ఉంటుంది వ్యాధులు వ్యాపింపజేసే క్రిములు కీటకాలు ఎక్కువగా మోపైతాయి అందుకని ఈ పసుపు మొత్తము యాంటీబయాటిక్ వాడుతారు మనం బోనానికి వినియోగించేటివి చూసినట్లయితే యాపాకు కానీ పసుపు కానీ ఇట్లా క్రిముల విస్తరణ జరగకుండా చేస్తాయి యాపాకు పసుపు అని చెప్పేసి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది దానికి సంస్కృతిని అది చేసి మొత్తం మీద బోనాల పండుగ జరుపుకుంటారు మొత్తం మీద ఆరు వందల ఏండ్ల నుంచి ఈ బోనాల పండుగ చరిత్ర కొనసాగుతా ఉన్నది తెలంగాణ సాంస్కృతికి చిహ్నంగా చెప్తారు అట్లనే తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్తారు ఇక డప్పు డోళ్ళు వాయిద్యాలు ఒగ్గు కళాకారులు బైండ్ల కళాకారులు ఇది ముంగట బోనాల ముంగట ఆడుకుంటా ఆడుతా పాడుతా తాళాలు తబలల మధ్య అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటా పోతా ఉంటారు ఈ పోతరాజుల ఏషం కట్టుకొని పోతరాజు ముంగట నిలబడి పోతరాజులు ఆడుకుంటా పాడుకుంటా బోనాన్ని తీసుకుపోతారు మొత్తం మీద ఇదొల్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు చేస్తే చేసే బోనాల పండుగ స్పెషల్ బోనాల పండుగ చరిత్ర బోనం అంటే నైవేద్యం అమ్మవారికి సమర్పించుకొని తల్లి పిల్ల పాపలతోని సల్లంగా చూడు మీ మీ సన్నిధికి వచ్చినము మమ్మల్ని ఎల్లవేళలా కాపాడు అని చెప్పేసి దండం పెట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకుంటారు ఇదే బోనాల పండుగ